సొంటి పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా సొంటి కొమ్ములు తీసుకోవాలండి. నేను సొంటి పొడితో పాటు వాటి ఉపయోగాలు కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో. ఇలా సొంటి కొమ్ములు తీసుకుని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బెరక్ కొట్టేసుకోండి చేతులతో. ఇలా చేసుకున్న తర్వాత ఊకిడి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సొంటి కొమ్ములు వేసుకుని బాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఉపయోగాలు చూద్దాము. సొంటి పొడి, సొంటి వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాము. మనము అన్నంలో మొదటి ముద్దలో కనుక సొంటి పొడిని వేసుకుని కొద్దిగా చిటికెడు వేసుకుని తింటే మనకి అజీర్ణం తగ్గి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా మనకి సొంటి తగ్గిస్తుందన్నమాట. అందుకోసం మనం మన చిన్నప్పుడే కాదు చిన్నపిల్లలకు కూడా మొదటి ముద్దలో సొంటి పొడి వేసి కొద్దిగా నెయ్యి ఉప్పు కూడా కలిపి పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇదొక ఉపయోగము. అలాగే జీర్ణ రసాలను బాగా ఊరించేలా చేసి జీర్ణ శక్తిని పెంచుతుంది ఈ సొంటి పొడి. అదో రకమైన ఉపయోగము. అలాగే సొంటి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే శరీరంలో కొవ్వు పెరిగిపోయింది అనుకోండి, ఇలా సొంటిని మొదటి ముద్దలో తిన్నట్లయితే కొవ్వుని కూడా కరిగించే గుణం ఈ సొంటికి ఉందన్నమాట. అలాగే చాలామంది దగ్గు, జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సొంటిని ఉపయోగించుకోవచ్చు. ఎలాగా అంటే నీళ్ళను బాగా మరగబెట్టండి, అందులో కొద్దిగా సొంటి పొడిని కలుపుకోండి. దానిని తాగినట్లయితే తగ్గుతుంది. అలాగే లేదంటే టీ కాఫీల్లో కూడా కొద్దిగా సొంటి పొడిని వేసుకుని మనం తాగితే ఈ జలుబు, దగ్గు ఇలాంటివి కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. చూడండి వేగుతున్నాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ సొంటిని వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక ఉపయోగం చూద్దామా. బెల్లము, సొంటి కలిపి తీసుకున్నట్టయితే రోజుకి 3 సార్లు తీవ్రమైన జలుబు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తొందరగా జలుబు తగ్గిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ సొంటి కొమ్మలు బాగా వేగిపోయాయి కదా. ఇవన్నీ ఉపయోగాలు కూడాను. ఇప్పుడు ఈ సొంటి కొమ్మల్ని కొంచెం చల్లారించాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనము బాగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కలుపుకోండి. లైట్గా ఉప్పు వేసుకుని బాగా మెత్తగా మనం మిక్సీ ఆడుకోవాలి. కొని నేను ఈ విధంగా మిక్సీ ఆడి తీసుకున్నానండి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీనిని నేను మీకు ఇప్పుడు చూపించడానికి ఒక కప్పులో వేసి చూపిస్తున్నాను. మీరైతే ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మూత పెట్టుకుని, అలా పోతే చాలా రోజులు నిలవ ఉంటుంది. చూసారు కదండి సొంటి పొడి తయారీ విధానము, అలాగే సొంటి పొడి యొక్క ఉపయోగాలు. నా వీడియో మీరు మొదటిసారి చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.